రే అర్జున్ కిషోర్ గారేట్రా రాలా ఆడ హాస్పిటల్ బెడ్ మీద రా. హాస్పిటల్ బెడ్ మీద ఏమైందిరా? అదే చెప్పాంగా మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం రా అని. ఇన్లా ఎక్కేశాడు. మీరు వినలేదనుకో, మీరు ఎక్కేస్తారు. అర్జున్ ఎక్కడ దాకా వచ్చా? ఇంకో 2 అవర్స్ లో వచ్చేస్తాను. తొందరగా రా. ఓకే నాన్న, వచ్చేస్తా. చెప్పానుగా వచ్చేటప్పుడు అమ్మాయిని చూసిరా. వచ్చేటప్పుడు అమ్మాయిని చూసా. బాలాజంకుడు అమ్మాయితో నీకు పెళ్లి చూపులు అని చెప్పాను కదా. ఓకే, ఒకసారి వెళ్ళి కలిసిరా. సరే, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. బాస్ వాటర్. బాస్ మీ పేరు? అర్జున్. మీరు చూస్తుంటే డైరెక్టర్లో ఉన్నది. అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, నేను ఫిల్మ్ చేస్తున్నాను. జర్నీ చాలా బోరుకవుతుంది, ఏదైనా మంచి స్టోరీ చెప్పొచ్చుగా? చెప్తాను. రే లేరా లే, నీ తోటి వాళ్ళందరూ డిగ్రీలో ఇంటర్నల్లో సెమిస్టర్స్ రాస్తుంటే నువ్వు మాత్రం సెకండ్ స్టోర్కి వెళ్ళి మార్నింగ్ నువ్వు షో టైంకి లేస్తున్నావు. లేరా లేచి బాగుపడరా, కూరగాయలు పాల ప్యాకెట్ తెచ్చిపెట్టరా, మీ మమ్మీకి హెల్ప్ చేయరా. పాలు కూరగాయలు ఇస్తే బాగు ఊడిపోతారండి నానా. ఊరుగా ఏంటి నానా సండే పూట కూడా చిరాక. అరే అర్జున్. హరా, రాత్రి సెకండ్ షోకి వెళ్ళావు, మూవీ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగానే ఉందిరా, సెకండ్ హాఫ్ కొంచెం డల్గా ఉంది. చాలేరా బాబు, డబ్బులు మిగిలిచ్చావు. పూరి పోస్టర్ కనిపిస్తే చాలు, ఎక్కడ పడితే అక్కడ అయిపోతావు. తీస్తావు లేరా? తీస్తావు పదా, పాల ప్యాకెట్లు అయిపోతాయి. బీటెక్ పాప, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదేంటి? అయినా నువ్వెప్పుడు లేసావులే ఈ టైంకి. అర్జున్ బాయ్రా, మా నాన్న పిలుస్తున్నాడు. బాయ్రా. అమ్మే బాగుంది.
తనతో మాట్లాడాలరా. ఎలా అమ్మా కంప్యూటర్స్ బీటెక్ జాయిన్ అవుతావేంటి? బీటెక్ జాయిన్ అవ్వాలంటే ముందు ఇంటర్ పాస్ కావాలి కదరా. పోరా నువ్వేంటి ఇక్కడ? ఈవినింగ్ డౌట్ చెప్తాన్నారు. మీరు కాలేజీలో టాపర్ అని విన్నాను అందుకే. నేను నిన్న ఎప్పుడు చూడలేదే కాలేజీలో. అంటే మన క్లాస్ రూమ్లో కంటే సినిమా థియేటర్లు ఎక్కువ ఉంటాయి. రైట్. ఓకే, మీ డౌట్ ఏంటి? డౌట్ సైన్ థియేటర్ ఓకే 6.825 ఓకే క్లియరా? ఓకే ఓకే బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ నాకు డౌట్ వస్తే ఎప్పుడు చెప్తారు? ప్రతిరోజు ఈవినింగ్ ఇక్కడే చదువుకుంటాను. ఓకే బాయ్. చూస్తున్నావు, అన్నీ చూస్తున్నావు. అమ్మాయితో తిరగడం, పుస్తకాలు పట్టుకొని నడవడం, అన్నీ చూస్తున్నావు. ఏయ్, చూస్తున్నావు అంతా. ఏం చూస్తున్నారా? ఎరా, లవ్వా ఏంటి? ఎరా చెప్పరా, లవ్వేనా? లవ్వా? లవ్ ఏంట్రా లవ్? నీకు తెలుసు కదరా నాకు లవ్ అయినా లవర్ అయినా ఏదైనా సినిమానే అని. లవ్ అంటారు లవ్. కలిసి తిరగడాలు, డౌట్లు అడగడాలు, మరి ఇదేంట్రా ప్రేమ? ఏంట్రా ప్రేమ? నాకు మీ ఇద్దరు ఎలాగో తను అలాగే, కాకపోతే ఒకటే తేడా, మీరు మేల్ తను ఫీమేల్. లవ్ అంటారు లవ్. మరి నీ చేస్తున్నావు లవ్ కాదారా? ప్రాక్టికల్గా ఒక మాట చెప్పనారా, నా స్కూల్ నుంచి కాలేజ్ వరకు చాలా అమ్మాయిలతో మాట్లాడాను, తిరిగాను, అలానే అందరినీ ప్రేమించుకుంటూ పోలేను కదరా. అయినా నూనె షోకి వెళ్ళి సెకండ్ షో తిరిగి వచ్చేవాడిని, నాకు లవ్ ఏంట్రా? అవును, నిన్న ఇంటికి త్వరగా వెళ్ళిపోయాండి. గురువారం కదరా బాబా గుడికి వెళ్ళా.
ఎందుకురా? బాబా ఆశీర్వాదం కోసం. బాబా ఆశీర్వాదం కోసమా, గుళ్ళో ప్రసాదం కోసమా? ఎరా విన్నావా? విన్నా విన్నా, బాగా విన్నా. నా ఆశీర్వాదం బట్టి చూస్తున్నావు? సరే చూడు. నీకు విషయం చెప్పాలి శ్రావణి. చెప్పు. యాక్చువల్గా నేను బీటెక్ కాదు, మీ కాలేజ్ కూడా కాదు. అవును నాకు తెలుసు. అయినా నువ్వు సిఎస్సి అని చెప్పి మెకానికల్ బుక్ తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది నువ్వు బీటెక్ కాదన్నా. నేను కూడా నీకు విషయం చెప్పాలి. ఏంటిది? కాంపిటీషన్? నువ్వు బీటెక్ కాదా? కాదు కాదు, నేను చెప్పేది వింటావా? ఐ లవ్ యూ అర్జున్. ఏమన్నా మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ అర్జున్. ఎందుకంటే నా ప్రొఫెషన్ అలాంటిది, చాలా అర్థం చేసుకుని పేషెన్స్తో వెయిట్ చేయాల్సి వస్తుంది. నాకు లవ్ అయినా ఏదైనా సినిమాని, నాకు సినిమా తప్ప ఇంక వేరే ఏది తెలియదు శ్రావణి. నీతో ఇప్పుడు లవ్లో తిరిగాననుకో, నా ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేను. నీ లవ్ నా ప్రొఫెషన్కి అడ్డు రాకూడదు, అది నీ వల్ల అస్సలు రాకూడదు. వద్దు. సరే అర్జున్, అంతా బాగానే ఉంది. నీ లైఫ్లో నాకంటే ముందు సినిమానే వచ్చింది. నువ్వు ఫస్ట్ దానికే ప్రిఫరెన్స్ ఇవ్వు, నేను దానికి అడ్డు రాను. నువ్వు దాన్ని వదిలేసి నన్ను లవ్ చేయమని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు. ఓకే, నీకెప్పుడు నా మీద లవ్ కలుగుతుందో నువ్వు వచ్చి నాకు అప్పుడే ప్రపోజ్ చేయి. ఇప్పటి వరకు నేను ఇలానే వెయిట్ చేస్తుంటాను. అప్పటి వరకు మన రిలేషన్షిప్ ఇలానే కంటిన్యూ చేద్దాం. చేయట్లేదు, నేనే లవ్ చేస్తున్నాను కదా, నా లవర్ నేను కిస్ చేసుకోవడం తప్పేంటి?
మనల్ని ఏమన్నా కానీ ఎంతవరకు రియాక్ట్ అవుతామో తెలియదు. మన అనే వాళ్ళని ఒక్క మాట అన్నా 10కి 10 రెట్లు రియాక్ట్ అవుతాం. నాకు తెలియని కోపాన్ని నాకే పరిచయం చేశావు, వస్తున్నా. ఎందుకురా వాడిని కొట్టావు? అమ్మాయిలతో చాట్ చేయడం తప్పు కదరా, ఇలా చేయడం తప్పు, అందుకే కొట్టా. ఎరా, టైం ఎంత అయిందో తెలుసా? కనీసం నువ్వు బయటికి వెళ్ళినప్పుడు టైం ఎంత అయిందో తెలుసురా. నేనేం చేస్తున్నానో నీకు కనీసం అదైనా తెలుసురా. తెలీదు, ఎందుకు తెలుస్తుంది? దొరగారు ఎప్పుడైనా ఇంట్లో ఉంటానుగా, ఈ ఇంట్లో జరిగే విషయాలు తెలియటానికి. నా జీతం 4,000, ఇంటికి అయ్యే ఖర్చు 15,000. ఇదేమన్నా నీకు తెలుస్తుందా? అదేమి నీకు తెలియదు, తెలిసిందల్లా సినిమా సినిమా సినిమా. ఒక ఇంట్లో వయసు వచ్చిన కొడుకుంటే తండ్రికి చేదోడుగా ఉండాలి, కానీ తండ్రి భుజాలు బరువెక్కేలా కాదురా. నానా, నేను అనుకున్న సినిమాకే నేను వెళ్ళిపోతున్నా హైదరాబాద్కి. బాయ్. రే జాగ్రత్త. ఫేస్ అలా డల్గా పెట్టకు, నీకు ఇష్టమైన దానికోసమే వెళ్తున్నావు. కొంచెం నవ్వుతే లవ్ యూ బేబీ. చాలు, ట్రైన్ వస్తుంది, వెళ్దాం. జాగ్రత్త, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఓకే, బాయ్. ఓకే. బాయ్ బాయ్. సినిమా ఒక అనంత విశ్వం. ఇందులో నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో, నేర్పించే గురువులు ఎందరో. ఈ సుదీర్ఘ దూరంలో ఎంతవరకు ఉన్నది ఈ గమ్యం, ఏది సాధించే వరకు మన ఈ ప్రయాణం. ఏంటమ్మా ఇక్కడ నువ్వు? సార్ని సాలేరమ్మా, షూటింగ్ వెళ్ళదు, టైం పడుద్ది. ఎలా ఉన్నారా? బానే ఉన్నారా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారా? అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారా? సరేరా అర్జున్, ఇంతకు నీ స్టోరీ. సరే సరే,
సరేరా, సార్ పిలుస్తున్నారు, ఉంటా. బాయ్ బాయ్. బాయ్ రా. బాయ్. కూసమ్మా, అర్జున్ నువ్వేనా? పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా చేసింది. అవును సార్. స్టోరీ ఏదో చెప్తానో చెప్పు. చెప్తాను సార్. స్టోరీ బాగుందమ్మా. స్క్రిప్ట్ నాకు ఇచ్చే, ఎంత కావాలో ఇస్తా. లేదు సార్, డబ్బులు ఇచ్చి కొనుక్కునే స్క్రిప్ట్ అని మీరు అనుకుంటున్నారు. ఈ స్క్రిప్ట్ కాదు సార్, నా జీవితం. అయినా మీరిచ్చే డబ్బులకి, వచ్చే పేరు హోదాకి నేను సినిమా తీయట్లేదు సార్. సినిమా అంటే ప్రాణం, గౌరవం, ఆ రెండు వెలకట్లేనివి సార్. సారీ అర్జున. ఓకే, నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. మూవీ నీతోనే చేస్తా. గుడ్ లక్. బాస్, స్టోరీ బాగుంది. ఏదో డైరెక్టర్ ఏదో. మరి క్లైమాక్స్ ఏమైంది? అది నాకు తెలీదు. సినిమాలంటే 2 hours చూసి ఎంజాయ్ చేయడానికి అయితే ఓకే, కానీ అదే లైఫ్ అంతా అంటే నాన్ సెన్స్ కదా. నీ లైఫ్ లో నాకంటే ముందు సినిమానే వచ్చింది. నువ్వు ఫస్ట్ దానికే ప్రిఫరెన్స్ ఇవ్వు. అయినా మన మీటింగ్ 3 o'clock కదా, మీరు 30 minutes లేట్గా వచ్చారు. నాకు వెయిటింగ్ అంటే చెడ్డ చిరాకు. ఇంకోసారి వెయిట్ చేయించుకోండి. నీకు ఎప్పుడు నా మీద లవ్ కలుగుతుందో నువ్వు వచ్చి నాకు అప్పుడే ప్రపోజ్ చేయి. ఇప్పటి వరకు నేను ఇలానే వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సంయుక్త. ఇన్నాళ్ళు నాకు లవ్ అనే పదానికి అర్థం తెలీదు, కానీ ఈరోజు నువ్వు నాకు దాని అర్థం తెలిసేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజులు నువ్వు నా దగ్గర నుండి ఏ ప్రేమనైతే మిస్ అయ్యావో దాన్ని నీకు తిరిగి ఇచ్చేయడానికి వచ్చేసిన శ్రావణి. అయిపోయిందా? ఇంకేమైనా చేయాల్సింది ఉందా చెప్పు. సినిమా మొత్తం అయిపోయిందా? ఇంకా 1 year ఏమైనా వెయిట్ చేయాలా? షామి, ఆ రోజు ఒక మాటను గుర్తుందా? నా మీద ఎప్పుడైతే లవ్ పడుతుందో అప్పుడే వచ్చి ప్రపోజ్ చేయమన్నా. నాకు అది తెలుసుకోవడానికి 8 days పట్టింది షామి. ఇంకా వెయిట్ చేయను. లవ్ యూ షామి. మనం ప్రేమించిన వ్యక్తి మనం తిరిగి వెంటనే ప్రేమించాలనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మనకు కలిగిన ప్రేమ ఎదుటి వారికి కూడా అప్పుడే కలగాలని ఏం లేదు కదా. ప్రేమ అంటే తెలియజేయడం తప్ప తిరిగి ఆశించడం కాదు. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మొదలవుతుందో తెలీదు. మనల్ని ప్రేమించే వాళ్ళు మన ఇష్టాలని అవసరాలని అర్థం చేసుకుని మనం తిరిగి ప్రేమించేదాకా ఎదురు చూడటమే నిజమైన ప్రేమ అని ఈరోజు తెలిసేలా చేశారు శ్రావణి.